అమ్మా ఒకసారి ఆలోచన చేయి, నువ్వు చేసేటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారికి అక్క చెల్లెలు ఉన్నారు, ఏ రోజు ఒక రూపాయానికి ఇవ్వాల. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొన్ని వేల కోట్లకు అధిపతి, ఆయన అక్క చెల్లెలకు అందరికీ భాగం ఇచ్చినాడా? ఆయన అక్క చెల్లెలకు అందరికీ ఆయన వాటాల్లో ఈరోజు ఉన్నటువంటి ఆస్తులు ఏమైనా పంపకం చేశారా? మరి వాళ్ళ అక్క చెల్లెలు ఈరోజు రోజు రోడ్డు మీద పడలేదే, రోడ్డు మీదకి రాలేదే వాళ్ళు, వాళ్ళని చూసి నేర్చుకున్న సంస్కారం. చంద్రబాబు నాయుడు గారి అక్క చెల్లెళ్ళు ఒక్క రూపాయి ఆయన ఇవ్వకున్నా, ఆయన ఏ రోజు పలకరించకున్నా, ఒక్కరోజు కూడా ఆయన మీద అవమానాలు వేసేదాని కానీ ఆయన మీద ప్రెస్లోకి రాలే. సంస్కారం నేర్చుకున్నావు, నువ్వేం చేస్తున్నావు? నీ కోసం సర్వస్వం ఇచ్చి అవసరం లేకుండా నీ తమ్ముడు నీ అన్న నీ కోసం ఇచ్చినటువంటి ప్రేమ, ఆయన ఇచ్చినటువంటి ఆశలన్నీ, ఇన్ని ఆశలు ఇచ్చిన దురాశతో ఎక్కడికమ్మా ఆశ? ఎక్కడికి? ఆశకు ఒక ఒక హద్దు ఉంటుంది. మా ఇంట్లో ఉన్నారు, నాకున్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు. నేను పెళ్లి చేసినప్పుడు వాళ్ళకి ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఆ రోజు ఇచ్చిన. ఈరోజు ఇంటికి ఇస్తే గౌరవంగా నాకు తోచినంత ఏదో భోజనం పెడతా, లేకుండా ఉంటే వాళ్ళకు ఒక చీర పెడతా, లేకుంటే అంత ఇంత ఖర్చులకి ఇచ్చి పంపిస్తా అని చెప్పి. కానీ నా ఆశ అంతా నేను రాసిస్తానా? రాసియాలని చెప్పి నా అక్క చెల్లెలు కోరుకోవడం కరెక్టా? నువ్వు అట్లా కోరడం కరెక్టా అని చెప్పి నేను అడుగుతున్నాను. నీకున్నటువంటి ఆస్తులన్నీ నీకు చేత కాకుండా నువ్వు సరైనటువంటి వ్యాపారాలు చేయకుండా, సరైనటువంటి దారిలో నువ్వు నడవకుండా తెలంగాణ అన్నావు, తెలంగాణలో పార్టీ అన్నావు, నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టుకున్నావు, డబ్బులు పోగొట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు డబ్బులు పోగొట్టుకున్న దానికి, నువ్వు చేత కాకుండా వ్యాపారం చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యులా? ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యులు? ఒకసారి చూసి నేర్చుకో. చంద్రబాబు నాయుడు గారి అక్క చెల్లెల గురించి చూసుకొని వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారో చూసుకొని నువ్వు ఎట్లా వ్యవహరించాలో ఒకసారి నేర్చుకో. గడిచిన సంవత్సరం నుంచి చూస్తున్నాం, ఒకటే ధ్యేయం, మీ అన్న ఓడిపోవడమే కారణం, ఓడిపోవాలనేటువంటి అసూయతో ఆ రకంగా నిప్పులు చెరిగి. ఇది సమంజసం మా తల్లి, మంచి పద్ధతి కాదు. ఉంటాయి నీకు బాధలు, మీ ఇంట్లో ఏదన్నా మీ యొక్క శ్రేయోభిలాషులు ఉంటారు, ఇద్దరికి కావాల్సిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు పిలిచి కూర్చొని నీకు ఏదైనా కావాలంటే అన్న గురించి అడుగు. అన్నని అడిగన్నా నాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ఇంకొంచెం ఇవ్వండి, లేకుంటే ఇది ఏం చెప్పి అడుగు. హక్కుగా అడగడం ఏందమ్మా నాకు అర్థం కావడంలా? హక్కుగా ఎంతవరకు హక్కు? నీకు పెళ్లి చేసేటప్పుడు నీ హక్కు తీరిపోయింది. మీ తల్లిదండ్రులు ఏ రోజైతే నీకు రాసిచ్చినాడో, నీకు ఏదైనా హక్కు ఉంటే నీ తల్లి దగ్గర నుంచి రావాల్సిన దాని మీద హక్కు ఉంటుంది. తప్పితే నీ అన్న సంపాదించిన దాని మీద ఎక్కడైనా హక్కు ఉంటుందా? మీరందరూ కూడా ఆలోచన చేయండి అన్న, మీరందరూ ఆలోచన చేయండి. మనం ఇట్లే చేస్తామా? మనకు అక్క చెల్లెలు లేరా? మన అక్క చెల్లెలకి ఇట్లే పంచిస్తానమ్మా? పెళ్లి సమయంలో ఆ అమ్మాయికి మన యొక్క కుటుంబం నుంచి పక్కకు పంపించేటప్పుడు ఆమెకు రావాల్సినవన్నీ ఇస్తాం. తర్వాత అన్న బాగుంటే చెల్లెల కోసం బాగుండాలని చెప్పి ఆయన సంపాదనలో అంత ఇంత ఇస్తాడు. అది ఆయన సహృదయంతో ఇవ్వాలి. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా నీకు, ఇన్ని ఆస్తులు ఇచ్చారు కదా, రోజు సమన్వయం ఉండాలి కదా నీకు. నాకు ఇంత ఆస్తులు ఇచ్చినటువంటి అన్న ఇబ్బందుల్లో ఉన్నాడు, కేసుల్లో ఉన్నాయి ఆ ప్రాపర్టీస్, రిలీజ్ అయిన తర్వాత తీసుకోవాలనేటువంటి లేకుండా బహిరంగంగా లేఖలు రాయడం ఏంది, బహిరంగంగా నువ్వు కూర్చొని ఆయన విమర్శించడం ఏంది? ఒకసారి ఆలోచన చెయ్యి. మా అక్క చెల్లెలు అయితే ఇంత చేయలేదట. మా అక్క చెల్లెలు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంత ఇవ్వాలా? ఎప్పుడన్నా పండగకు వస్తే భోజనం పెడతాం, లేకుంటే బట్టలు పెడతాం, తప్పితే ఈ రోజు లక్షలు కోట్లు ఇవ్వాలా? ఆమెనే చెప్తాను 200 కోట్లు నాకు ఇచ్చారని. ఏ హక్కుతో ఇచ్చారమ్మా నీకు 200 కోట్లు? ఆయన ఇవ్వాలనుకునేటువంటి ఆస్తిలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చి సంక్రమించినటువంటి ఆస్తి కాదు అది, జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తుల నుంచి ఇచ్చారు. ఇంకా నీకు కావాలా? నువ్వు ఇబ్బంది పడుతున్నావు, సరే అన్నని అడుగు, లాంటి పెద్ద మనిషిని పెంచుకొని ఆయన బాగుండడు కదా, ఇంకొంచెం ఇవి అని చెప్పి అడుగు. తప్పేం లేదు, కానీ కుటుంబ గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డిని ఈ రకంగా బజారుకు ఈడ్చడం ఏమాత్రం ఇక్కడటువంటి కడప జిల్లాలో ఉండేటువంటి ఒక సామాన్య వ్యక్తిగా, ఇక్కడటువంటి పద్ధతులన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా, ఒక సామాన్య ప్రజల్లో ఉన్నటువంటి మనోభావాలకు అనుగుణంగా నేను ఈ యొక్క ప్రతిపాదన చేస్తున్నా, ఈ యొక్క నా ఫీలింగ్స్ నేను వ్యక్తపరుస్తున్నా. మరి ఇక్కడ ఏమన్నా కడపలో ఏమైనా వేరే రకంగా జరుగుతున్నాయా? ఏమన్నా మీరు ఒకసారి మీరు చెప్పండి. ఇంతనా మనం ఏమన్నా వేరే రకంగా చేస్తాము? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతున్నా, ధైర్యం ఉంటే నిజాయితీగా రాజకీయాలు చేయి, రాజకీయాలు చేయి. నీకు ప్రజలు నీకు అధికారం ఇచ్చింది, దేనికోసం అధికారం ఇచ్చారు? నువ్వేదో జైల్లో ఉన్నావని చెప్పి సింపతితో ఇవ్వలేదు, లేకపోతే నేను కూడా తప్పు చేశాను ఇవ్వాల. నువ్వు చెప్పినటువంటి చిట్ట, కొన్ని 100,000 హామీలు
రెండు మూడు సంవత్సరాల తర్వాత ఏ ఊరికి పోతే ఏది కావాలంటే అవన్నీ నువ్వు చెప్పినటువంటి లిస్ట్ అంతా ఉంది అవి నెరవేర్చబ్బా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇచ్చినటువంటి హామీలు నువ్వు జిల్లాలకు వచ్చినప్పుడు నువ్వు గ్రామాలకు పోయినప్పుడు నీ మానిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు నువ్వు అమలు చేయి అది చేయకుండా అది చేత కాకుండా ఈ రకమైనటువంటి నీచ సంస్కృతి అంటాడు దీన్ని నీచమైన సంస్కృతి నువ్వు ఇచ్చినటువంటి హామీలు చేయలేకపోవడం వల్ల ప్రజల్లో నీకు వచ్చినటువంటి వ్యతిరేకతను నువ్వు తట్టుకోలేక నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక జగన్మోహన్ రెడ్డి గారి పాపులారిటీ మీద ఆడుతున్నటువంటి నీచమైన ప్రక్రియ కాదా ఇది